యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం ఈ ప్రకరణంలోని వశిష్ఠుడు చెప్పిన బోధ ఏమంటంటే ఈ దైవ ప్రేరణ పురుషార్థం అనేది ఈ రెండు విషయాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి ఈ జగత్తులోని పదార్థాలన్నీ దేశ కాల క్రియ ద్రవ్యముల శక్తిని అనుసరించి ప్రకాశిస్తూ ఉంటాయి వీటిలో అధిక యత్నశీలి అయినవే జయిస్తాయి మానవుడు సర్వదా పౌరుష బలాన్ని ఆశ్రయించాలి గాని తెలియని దైవంపై భారం వేసి అప్రయత్నశీలుడు ఒకటి ఉచితం కాదు సాధు సాంగత్యం శాస్త్ర విచారణ ఈ రెండింటిని ఆశ్రయించి ముందుగా చిత్తశుద్ధిని సంపాదించాలి చిత్తశుద్ధి సహాయం చేత దుర్భరమైన సంసార సాగరాన్ని దాటేయాలి ఈ ప్రాక్తన ఐహిక పురుషకారాలనే ఫలవృక్షాలలో బలమైన వృక్షం బలహీనమైన దాన్ని కప్పివేస్తుంది మానవుడైన వాడు నిజ ప్రయత్నములచే ప్రాక్తన కర్మలను అణగదొక్కివేయాలి ఎవడైతే అట్లు చేయడో అట్టి వానికి తన సుఖదుఖముల రెండింటియందును స్వాతంత్రం ఉండదు నిజ ప్రయత్నములను బలవత్తరం చేయలేని పశుతుల్యుడకు జీవుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గ నరకాలకి వెళ్ళొస్తూ ఉంటాడు కానీ స్వతంత్రుడు కాలేడు అట్టివాడు సర్వదా పరాధీనుడే ఇక మోక్షం అనేది ఎక్కడి నుంచి వస్తుంది సదాచార సంపన్నుడు ప్రయత్నశీలుడు అగువాడు మాత్రమే ఈ జగన్మాయ అనే పంజరాన్ని ఛేదించి బయటకు రాగలుగుతున్నాడు అతనికి తన ఉదారము చమత్కారమైనట్టి స్వకీయ యత్నమే తోడుగా నిలిచి బంధ విముక్తిని ప్రసాదిస్తోంది ఎవడైతే ఎదురుగా కనిపించే పరుష ప్రయత్నాన్ని దాని యొక్క ప్రయోజనాన్ని గుర్తించక నన్ను ఎవరు ఎక్కడి నుంచో ప్రేరేపిస్తున్నారు లేక నా ప్రయత్నం నుండి నిరోధిస్తున్నారు అందుకే ఎలా అవుతోంది అని తలుస్తూ కుకల్పనలు చేసుకుంటూ లక్ష్యశుద్ధి లేకుండా ఉంటాడు అటు వాడికి మనం అసలు దూరంగా ఉండటం మేలు అటువంటి వాడిని త్యజించడం మేలు వేలకు వేలు వ్యవహారాలు ప్రతిరోజు ఈ జీవుని సమక్షానికి వస్తున్నాయి పోతున్నాయి వాటి ఎందు రాగద్వేషాలు కలిగి ఉండకుండా శాస్త్రానుసారం ఆచరించటమే ఉత్తమం శాస్త్రానుసారంగా లోకానుకూలంగా స్వీయ కర్మను రక్షించుకుని వాని వద్దకు రత్నాలన్నీ సముద్రంలోకి చేరుతున్నట్లు ఉత్తమ గుణములు అభీష్ట సిద్ధులు వచ్చి చేరుతాయి ఏ యత్నములైతే సుఖదాయకములై దుఃఖ నివృత్తి కర్మలై ఉంటున్నాయో అట్టి ప్రయత్నాలని విజ్ఞులైన పెద్దలు పౌరుషం అంటారు శాస్త్రహితములైన అట్టి యత్నములే పురుషార్థము అనే ప్రయోజనాన్ని కలగజేస్తాయి ఇట్టి కర్మ యొక్క రహస్యమును కర్మ సిద్ధాంతాన్ని గ్రహించినట్టి బుద్ధిమంతులకు వారు ఊరకే కాలం వృధా చేయరు వారికి అయ్యో ప్రాప్తిస్తుంది లేదో అనే ప్రాప్తాప్రాప్తముల భావాలు అసలు ఒక లెక్కలోనికే కావు ప్రయత్నములు అనుసరించే ప్రయోజనం ఉంటుందని వాళ్ళకి తెలుసు అందుచేతనే వారు గురుసేవ స్వాధ్యాయనము సాధుసంగము శ్రవణం పరోపకారం ఇలా ఇటువంటి ప్రయత్నాలు చే తమ చిత్తములను దోషరహితం చేసుకుంటున్నారు తద్వారా ఆత్మోద్ధరణను సాధించుచు స్వస్వరూపము సర్వస్వరూపము అయినట్టి ఆత్మానుభవము అను పురుషార్థమును క్రమంగా పొందుతున్నారు అనిర్వచనీయమగు ప్రశాంత తత్వమును అవతరిస్తున్నారు ఓ రామ నీవు సర్వ విధములైన లౌకిక పారలౌకిక ప్రయత్నాలన్నీ చిత్తశుద్ధిని పొందేదని కాక అను లక్ష్యంతో చేయాలి ద్వైత వైషమ్యం అంతా అజ్ఞానం చేతనే ప్రాప్తిస్తోంది అట్టి వైషమ్యంను నివృత్తింపజేసి సమతానందము అనే దాన్ని పొందించినదే పురుషార్థం అట్టి అఖండానందమే జీవుని లక్ష్యం కావాలి అయ్యది ప్రాప్తింపజేసే శాస్త్రములను సాధువులను సత్కర్మలను ఎల్లవేళలా సేవించాలి ప్రాక్తన పరలోకములలో అనుభవించగా మిగిలినదే మనతో ఈ లోకానికి వచ్చి ఈ వర్తమాన అనుభవానికి కారణమవుతుంది దాన్నే జనులు దైవం అని పిలుస్తూ ఉంటారు భ్రాంతము అదృష్టము అయినట్టి ప్రాక్తన కర్మను ఉద్దేశించి అయ్యో దైవమా ఎలా అవుతుంది ఏంటి అనే వాక్యాలతో మనుషులు ఊరట పొందుతూ ఉంటారు ఏం జరిగినా కానీ దురదృష్టం జరిగింది దైవం అనుకూలించలేదు అటువంటి వాక్యాలని చెప్పుకుంటూ మనుషులు ఊరట పొందుతూ ఉంటారు వాళ్ళు అలా అనుకుంటే అనుకోని కానీ ఎవరైతే పురుషాకారాన్ని పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు మాత్రమే ఉత్తమ ఫలాన్ని పొందగలుగుతారు అసలు అదృష్టం అనేది ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడ లభిస్తోంది అదృష్టాన్ని నమ్మి ఉండేవాళ్ళు వాళ్ళు క్షయం వైపే పయనిస్తున్నారు వాళ్ళు ఉత్తమ ఫలాన్ని పొందట్లేదు నిజ పౌరుష బలం చేతనే సకల శుభంలో చేకూర్చుండగా అట్టి స్వప్రయత్నం విషయంలో అశ్రద్ధ కలిగి ఉండట ఉచితం ఎట్లా అవుతుంది వర్తమాన సత్కార్యములు ప్రాయశ్చిత్త కర్మలు శుభములుగా మారి భవిష్యత్తునందు శోభను కలగజేస్తున్నాయి ఈ జీవుడు కార్యశీలుడు కావాలి బద్ధకమును అశ్రద్ధను ఛేదించాలి అతడు స్వకీయమైన పురుషాకారం చేత కోరుకున్న ఫలమును అరచేతిలోని ఉసిరికాయ వలె ప్రత్యక్షం చేసుకోగలడు మూఢుడైన వాడు మాత్రమే ప్రత్యక్షమును పరిచ్ఛేదించి అదృష్టము అను మోహమునందు నిమగ్నమవుతూ ఉంటాడు ఈ కార్యకారణములకు సంబంధించిన సమస్త సంశయములను పక్కకు పెట్టి నీ యొక్క చిత్తవృత్తి బలం చేత కల్పితము మిథ్య అయినట్టి దైవము అను దానిని అపేక్షించటం మానివే పురుషాకారాన్ని ఆశ్రయించి ఉద్ధారణ పొందదవుగాక ఈ జీవుడు చిత్తశుద్ధి పొందితే అంత సుస్పష్టమే అవుతుంది చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది జ్ఞానం వలన జీవుని సముద్రించగల ఉత్తమోత్తమ జ్ఞానం లభించాలంటే శాస్త్రముల చేతను సత్పురుషుల ఆచరణ చేతను వారిచే బోధింపబడుచున్న ప్రవచనముల చేతనే సాధ్యం
అలాగే దేశ కాలములను అనుసరించి చెప్పబడే ధర్మములను ఆచరించాలి. అన్ని వేళల్లోనూ హృదయంలో చిత్తశుద్ధి జ్ఞానము అనే మధుర ఫలములను ఉత్పత్తి చేయగలిగినట్టి ఉపాయకముల కొరకు అన్వేషించాలి. అట్టి నిరంతర ప్రయత్నములను ఆశ్రయించాలి. అందుకొరకే తీవ్రేచ్ఛ కలిగి ఉండాలి. ఒకడు చిత్తశుద్ధి జ్ఞానమును పొందాలని తీవ్రేచ్ఛ కలిగి ఉంటే దానికి అనుకూలమైన సాధనములు ప్రయత్నములు వాటంతటవే సమకూరుతాయి. అప్పుడు అటువంటి ప్రయత్నశీలునియందు స్ఫురించే కార్యక్రమ వ్యవహారాన్నే పౌరుషం అంటాం. మల్లయుద్ధ వీరుడు పోటీలో గెలవాలంటే బలం తెలివి రెండు ఉండాలి కదా. అలాగే జీవుడు కూడా మాయను జయించాలంటే ఉత్తమ ప్రయత్నములు చేయి పొందబడగల చిత్తశుద్ధి, సద్గురు సేవ, శాస్త్ర విచారణ, స్వయంగా విచారించటం అలాంటి వాటిచే వివేకం వికసించగా పొందబడగల జ్ఞానం ఈ రెండింటిని మనం సంపాదించుకోవాలి. చిత్తశుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మానవుడైన వాడు మొట్టమొదట బుద్ధి బలంతో పురుషకారమును ఆశ్రయించి సర్వవేళలా సర్వ విధములా ప్రయత్నించడమే ఉచితం. అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ తర్వాత శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నములను సఫలం చేసుకోవటమే కర్తవ్యమే ఉంటుంది. మహాత్ములకు వివేకశీలు దైవము పురుషకారం ఈ రెండింటి యొక్క బలాబలములను చక్కగా విచారించి పరిశుద్ధమైన లక్ష్యంతో వర్తమాన ప్రయత్నములను ఉత్సాహపూరితం చేసుకుంటారు. అందుకే వారు జీవించి ఉన్నందుకు ఉత్తమమైన ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. నీవు కూడా జ్ఞానసేవితమైనట్టు శ్రవణ మరణాదులను ఆశ్రయించు. సర్వదా ఆత్మోద్ధారణ వైపే ప్రయాణించు. స్వాభావికమైనట్టు ఐహిక పురుషాకారంనే కార్యసిద్ధి యొక్క ఉపాయంగా జీవుడు తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానులకు పండితులు ఉన్నారు. వాళ్ళు చెప్పేదాన్ని ఉపేక్షిస్తూ రోజులు గడపడం మంచిది కాదు. వారిని సేవిస్తూ సత్య అసత్య వివేక రూపముకు జ్ఞానమును సంపాదిస్తూ సత్కర్మచరుణులై జన్మ మరణ రూపముకు సంసార భ్రమ అను రోగము నుండి విముక్తులవటానికి ప్రయత్నించి శాంతిని సమతాభావాన్ని పొందాలి.